సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి అమలాపాల్ ఓ వివాదంలో ఇరుక్కొని నానా తంటాలు పడుతోంది. పన్ను ఎగ్గొట్టి కారు కొన్నారంటూ ఆరోపణలు వస్తుండటంతో అమలాపాల్ అయోమయానికి గురవుతోంది. కొద్ది రోజుల క్రితం ఆమె 1 కోటి రూపాయల విలువ చేసే ఎస్ క్లాస్ బెంచ్ కారు కొన్నారని తెలిసింది. అయితే అమలాపాల్ 20 లక్షల పన్ను ఎగ్గొట్టి నకిలీ అడ్రస్ ప్రూఫ్తో కారును కొన్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అమలాపాల్ తీవ్రంగా స్పందించింది. తాను బోట్ రైడ్కు వెళ్లాలనుకుంటున్నానని, ఇలా చేస్తే చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లా, ఒక్కోసారి ఈ సమాజం నుంచి తనపై వస్తున్న ఆరోపణల నుంచి దూరంగా పారిపోవాలనిపిస్తుందంటూ అమల ట్వీట్లో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అమలాపాల్ కేసు విషయమై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. త్వరగా అమలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు అమల ఎలాంటి నేరానికి పాల్పడలేదని పుదుచ్చేరి రెవెన్యూ రవాణా శాఖ మంత్రి షాజహాన్ అన్నారు. అమలాకారుకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గానే ఉన్నాయని తెలిపారు. ఏది ఏమైనా సినీ సెలబ్రిటీస్కు సంబంధించిన ఏ చిన్న అంశమైనా సెన్సేషనల్ చేయడం సర్వసాధారణమే అని మరోపక్క సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.